नमस्ते शिवाबी न्यूज़ की स्वागतम ना पेर यशवंत मुंदगा हेडलाइंस कोविड व्याप्ति निवारण को जिला व्याप्त विरिविगा निर्धारण परीक्षलु गांधीनगर प्रांतंलो एर्पाटु चेसिन कोविड केयर केंद्रानि परिशीलिंचि सिब्बंदी की सूचनलु इच्चिन कलेक्टर चक्रधर बाबु करोना केसुलु पेरगकुंडा अवगाहन कलिगिंचंडि सैदापुरंलोनि आसुपत्रिलो जरिगिन समावेशंलो वैद्य सिब्बंदी आशा कार्यकर्तलकु विवरिंचिन डाक्टर शैनी मध्याह्न तर्वात दुकाणालु तेरिस्ते चर्यलु मनुबोल्लोनि रेवेन्यू कार्यालयंलो कर्फ्यू गुरिंचि विवरालु वेल्लडिंचिन तहसील्दार नागराजु कोविड व्याप्ति नेपथ्यंलो 50% वरके बस्सुल राकपोकलु गूडूरु आरटीसी डिपोलो एर्पाटु चेसिन समावेशंलो विवरालु वेल्लडिंचिन डीएम अशोक कुमार कोविड व्याप्ति की जिला व्याप्त विरविगा करोना निर्धारण परीक्षलु निर्वहिस्तुन्नामनि 60 ఏళ్లు పైబడిన వారికి వైరస్ సోకితే అందుకు అనుగుణంగా ఆక్సిజన్ పడకలు సిద్ధం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పేర్కొన్నారు. గూడూరు రెండోపట్న సమీపంలోని గాంధీనగర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ కేంద్రాన్ని ఆయన సబ్ కలెక్టర్ గోపాలకృష్ణతో కలిసి పరిశీలించారు. అక్కడ రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. గూడూరు రెండోపట్న సమీపంలోని గాంధీనగర్ ప్రాంతంలో ఏర్పాటైన కోవిడ్ కేర్ కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పరిశీలించారు. ఈయన వెంట సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ ఉన్నారు. కోవిడ్ బాధితులకు అందుతున్న వైద్య సేవలను కలెక్టర్కు వివరించారు. కరోనా బాధితులకు ఎలాంటి సేవలు అందించాలో కలెక్టర్ చక్రధర్ బాబు సిబ్బందికి వివరించారు. అనంతరం కలెక్టర్ చక్రధర్ బాబు మాట్లాడుతూ కోవిడ్ వ్యాప్తిని అడ్డుకునేందుకు జిల్లా వ్యాప్తంగా విరివిగా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామన్నారు. 60 ఏళ్లు పైబడిన వారికి వైరస్ సోకితే అవసరమైన ఆక్సిజన్ పడకలు సిద్ధం చేస్తున్నారు. వైరస్ తీవ్రత తక్కువగా ఉన్న వారికి ఇంటి వద్దే ఉంటూ చికిత్స తీసుకునే విధంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. కోవిడ్ నివారణకు బుధవారం నుండి పాక్షిక లాక్డౌన్లు అమలు చేస్తున్నామని కలెక్టర్ వివరించారు. జిల్లాలో కోవిడ్ కేసులు ప్రతిరోజు కూడా మనకి నమోదవుతున్నవి 3 అంకెల్లో వస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఎక్కువ మంది ప్రజలకు ఉపయోగపడేలాగా టెస్టుల సంఖ్య పెంచడం జరిగింది. ప్రతిరోజు కూడా 7500కి తక్కువ కాకుండా జిల్లా వ్యాప్తంగా కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నాము. వితిన్ 24 అవర్స్ రిజల్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ల్యాబ్స్ ఫుల్ కెపాసిటీలో మనకి 7 మెషిన్స్తో 4 షిఫ్ట్లు కూడా రన్ అవుతున్నాయి. పాజిటివ్ అని తెలిసిన వెంటనే వారికి వైద్యం అందించడానికి 3 స్టేజెస్లో కోవిడ్ రెస్పాన్స్ని జిల్లా అంతా కూడా పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మొదట కోవిడ్ హాస్పిటల్స్లో సివియర్ కేసెస్ని ట్రీట్ చేయడానికి అక్కడ మెయిన్ ఆక్సిజన్ ఐసీయూ అవసరమైన వాళ్ళని మాత్రమే హాస్పిటల్స్కి తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది. ముఖ్యంగా 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు, ఎవరికైతే కోమార్బిడిటీస్ ఉన్నాయో, అలాగే ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ 90 కంటే తక్కువ ఉన్నాయో వారికి మాత్రమే హాస్పిటల్స్లో అడ్మిషన్స్ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చాము. మైల్డ్ కేసెస్ అన్నీ కూడా కోవిడ్ కేర్ సెంటర్స్లో ట్రీట్ చేయాలి. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ మనకి ఈ సెకండ్ కేటగిరీలో ఉంటారు. వీళ్ళందరినీ కూడా జిల్లా మొత్తం మీద 9 కోవిడ్ కేర్ సెంటర్స్ పూర్తి స్థాయిలో రన్ అవుతున్నాయి. వాటిలో వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వైద్యులు కానీ, మందులు కానీ, టెస్టులు చేసుకోవడానికి ఎక్విప్మెంట్స్ కానీ, అలాగే వారికి టైంకి ఫుడ్, డ్రింకింగ్ వాటర్ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఈ టిడ్కో భవనాలని పూర్తి స్థాయిలో కోవిడ్ కేర్ సెంటర్స్గా వినియోగిస్తున్నాము. అలాగే నార్మల్ హెల్త్ ఉండి కేవలం కోవిడ్ పాజిటివ్ వచ్చి ఎటువంటి సిమ్టమ్స్ లేని వారందరికీ కూడా హోమ్ ఐసోలేషన్లో వారికి కిట్స్ అందించి అక్కడ ట్రీట్మెంట్ అందించడం జరుగుతుంది. మన జిల్లా వరకు హోమ్ ఐసోలేషన్ కిట్స్లో యాంటీవైరల్స్ అలాగే యాంటీబయాటిక్స్ ఇవన్నీ కూడా ఇస్తున్నాము. అలాగే పారాసెటమాల్, ఎజిథ్రోమైసిన్, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్, ఐవర్మెక్టిన్ ఇవన్నీ కూడా కిట్ రూపంలో అందిస్తూ వారికి ఇంట్లోనే ఉంటూ ట్రీట్మెంట్ అందించడం జరుగుతుంది. వీరిని ఎప్పటికప్పుడు మానిటర్ చేయడానికి హోమ్ ఐసోలేషన్ కాల్ సెంటర్ నుంచి కానీ, అలాగే ఏఎన్ఎంస్, పిహెచ్సి డాక్టర్స్ హౌస్ విజిట్స్ కూడా నిర్వహిస్తూ వారిని ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేయడం జరుగుతుంది. ఇలా 3 అంచెలుగా కూడా కోవిడ్ పూర్తి స్థాయిలో అరికట్టడానికి
ఈరోజు గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆర్డర్స్ ప్రకారం రేపటి నుంచి పాక్షిక లాక్డౌన్ కూడా జిల్లా వ్యాప్తంగా అమలు చేయడం జరుగుతుంది. కేవలం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే దుకాణాలన్నీ కూడా తెరవడం జరుగుతుంది. మిగతా టైంలో అవన్నీ మూసివేయబడతాయి. అలాగే పబ్లిక్ కూడా పూర్తి స్థాయిలో వారి ఇళ్లలో ఉండి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. సో మార్నింగ్ 6 to 12 కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఆ టైంలో కూడా ఎక్కువ గుమిగూడకుండా దూరాన్ని పాటిస్తూ, సామాజిక దూరాన్ని పాటిస్తూ, క్యూ మెయింటైన్ చేసుకుంటూ వారికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా తీసుకోవాలి. ఎక్కడా కూడా కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్స్ని ఉల్లంఘించుకుంటా తగు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అటు తహసీల్దార్లు, ఇటు ఎస్హెచ్ఓలు, ఎంపీడీఓస్ అందరికీ కూడా ఈ దిశగా దిశానిర్దేశం చేస్తున్నాము. ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ కూడా పెడుతూ మొత్తం అన్ని గ్రామాల్లోనూ, అన్ని పట్టణాల్లోనూ ఈ పాక్షిక లాక్డౌన్ని సంపూర్ణంగా అమలు చేసి కోవిడ్ స్ప్రెడ్ని అరికట్టడానికి పటిష్టంగా చర్యలు చేసుకుంటామని తెలియజేస్తున్నాను. అలాగే హాస్పిటల్స్లో కూడా బెడ్స్ కొరత లేకుండా, ఆక్సిజన్ కొరత లేకుండా, అత్యవసర మెడిసిన్స్ కూడా ఎటువంటి కొరత లేకుండా చూసుకుంటున్నాం. జిల్లాకు కావాల్సిన అన్ని రిక్వైర్మెంట్స్ కూడా పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ అవుతున్నాయి. మేము సహకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే గౌరవ మంత్రివర్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు యంత్రాంగానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మన డిస్ట్రిక్ట్ వరకు ఇప్పటి వరకు గడిచిన 3 వారాలుగా అత్యధిక స్థాయిలో కేసులు నమోదవుతూ వచ్చాయి. ఒకనొక సమయంలో 2000 కూడా మనకి ఒకరోజున రిపోర్ట్ అయింది. బట్ ఇప్పుడు కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే చాలా ఉంది. ప్రజలందరూ కూడా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వారు ఇంటి నుంచి బయటికి రావాలని, కోవిడ్ ఉందనే విషయాన్ని గ్రహించుకొని దాన్ని రాకుండా, దాని బారిని పడకుండా ఉండడానికి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా విటమిన్ సి అధికంగా తీసుకుంటూ, బలవద్ధకమైన ఆహారాన్ని తీసుకుంటూ, ఇమ్యూనిటీ పెంచే ఆహారం తీసుకోవాలి. మెడిసిన్స్ కూడా అవసరమైనన్ని, ఈ బి కాంప్లెక్స్ కానీ, జింక్ కానీ, విటమిన్ సి కానీ ఇవన్నీ వాడుతూ సామాజిక దూరం పాటించడం, మాస్క్ విధిగా వాడడం ఇవన్నీ కూడా చేస్తూ ఈ లాక్డౌన్కి పూర్తిగా సహకరించినట్లయితే ఖచ్చితంగా మన జిల్లా ఈ 2వ వేవ్లో కూడా సురక్షితంగా బయటపడతామని ఆశిస్తున్నాను. అలాగే దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయంతో కేవలం కోవిడ్ డ్యూటీస్ మాత్రమే నిర్వహించాలని కూడా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం వరకు కర్ఫ్యూ విధించిన నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు కూడా 50% వరకే తిరుగుతాయని ఆర్టీసీ డీఎం అశోక్ కుమార్ తెలిపారు. గూడూరులోని ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సాయంత్రం 6 గంటలు దాటితే పల్లెలకు వెళ్లే బస్సులుండవని తెలిపారు. ప్రధాన మార్గాల్లో రాకపోకలు సాగించే బస్సులను కూడా కుదించామని, ప్రజలు గుర్తించి సహకరించాలని ఆయన వివరించారు. గవర్నమెంట్ వారు ఉదయం 6 నుంచి 12 వరకు షాపులు, మరియు మధ్యాహ్నం 12 గంటల నుంచి తెల్లారి 6 గంటల వరకు కర్ఫ్యూ అనౌన్స్ చేసిన సందర్భంగా గూడూరు డిపో ఆర్టీసీ బస్సుల్లో 50% బస్సులు మాత్రమే నడపడానికి నిర్ణయించాం. దీంట్లో భాగంగా మెయిన్ రూట్లో సగం బస్సులు తగ్గించేస్తాం. అదేవిధంగా నైట్ అవుట్ బస్సులు ఉండవు. నైట్ అవుట్ బస్సులు, పల్లెటూర్లకు వెళ్ళే నైట్ అవుట్ బస్సులు ఉండవు. సాయంత్రం 6 గంటలతో బస్సులను, పల్లెటూరుకు వెళ్ళే బస్సులు 6 గంటలతో లాస్ట్ అయిపోతాయి. 12 గంటల తర్వాత కూడా జనాలు ఉంటే మాత్రమే బస్సులు నడుపుతాం పల్లెటూర్లకి. అదేవిధంగా మెయిన్ రూట్లో కూడా ప్రయాణికుల అవసరాల మేరకే బస్సులు నడుపుతాం. తక్కువ, మరీ తక్కువ మంది ఉంటే బస్సులు రెండింటిని క్లబ్ చేసి ఇంకో బస్సులో ఎక్కించటం, ఇలాంటివి చేస్తాం. అదేవిధంగా ఈ బస్సుల్లో కూడా 50% సీట్ల వరకే ప్రయాణికులకు అనుమతి ఉంటుంది. ఒక సీట్లో 2 సీటర్లు అయితే ఒకళ్ళు, 3 సీటర్లు అయితే ఇద్దరు మాత్రమే ఖాళీ వదిలి, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఖాళీ వదిలి కూర్చోవాలి. అదేవిధంగా మాస్కులు లేకపోతే ప్రయాణికుల్ని బస్సు లోపలికి, లేదా అదేవిధంగా బస్ స్టేషన్లోకి అనుమతించరు. బస్ స్టేషన్లోకి
आधा मास्क लेकिन तिगत 50 रूपये फैन विधि दी गमन प्रयाणीकू सहक अदे विधा बस कैंसल चेयटे आ रूट प्रस्ताव की प्रयाणीक आदरण चाल तक सो गिदूर अदे विधा वीरंपल मीद पदलपूर यह रूट बस तग्गा अदे विधा पदलपूर रूट बस तिपेवड़ नाग बस तिप्ता गूडूर नेलूर नॉन स्टॉप का एक्सप्रेस पड़ता नॉन स्टॉप इतवर की एट तिगे इप्डवर की नागे पड़ता अभी मध्य रूम प्लेस मनपोल वेंकटाचल आगे काबट्टी प्रयाणीकू रेपी मार्पल ने गमन इंत मुला रात्रि लेट नाइट बस गमन आरटीसी सहक प्राथमिक आरोग्य केंद्र परिधि में पॉजिटिव केसुलु पेरुगुतुन्नायनी प्रजलकु अवगाहन कलिगिंची कोविड व्याप्तिनी अरिकट्टालनी वैद्याधिकारिनी डाक्टर शायनी सूचिंचारु सैदापुरंलोनी आस्पत्रिलो आशा डे संदर्भंगा एएनएंलो सूपरवैजर्लु आशा कार्यकर्तलकु एर्पाटु चेसिन समावेशंलो आमे पाल्गोनि मात्लाडारु सैदापुरंलोनी प्राथमिक आरोग्य केंद्रंलो आशा डे संदर्भंगा एएनएंलो सूपरवैजर्लु आशा कार्यकर्तलकु कोविड पै अवगाहन समावेशं निर्वहिंचारु करोना निबंधन पाटिस्तूवेश अन वैद्याधिकारी डाक्टर शैनी मालात पीएससी पैध को कोना वैरस व्याप्ति अरगटे ग्रामा प्रजक अवगाहन कल एला चर्यलो वारी विवरी को ज्वर दग्ग जल वा लक्षण वेटने निर्धारण परक्ष निर्वहन तद्वारा वैरस कटड़ी चेसे वीलुदान डाक्टर विवरी మొదటి మంగళవారం ఆశ మీటింగ్ అనేది మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ నంతకిని పాటిస్తూ జరపడం జరిగింది సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మన ఆశలకి ఈ రోజు ముఖ్యంగా కోవిడ్ సెకండ్ వేవ్ లో చాలా ఎక్కువ కేసులు మన మండలంలో మన పిహెచ్సి ఏరియాలో నోట్ అవుతున్న సందర్భంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి హోమ్ ఐసోలేషన్ లో ఉన్న పేషెంట్స్ ని ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి కాంటాక్ట్ ట్రేసింగ్ అంటే ఏంటి ట్రేసింగ్ అంటే ఏంటి ఏ విధమైన కేసుని మనం హాస్పిటల్ షిఫ్ట్ చేయాలి వీటన్నిటి గురించి తిరిగి వాళ్ళకి చెప్పడం జరిగింది మన మండలంలో ఉన్న ప్రజలందరూ కూడా దయచేసి దాదాపు మన మండలంలో దాదాపు 300 పైన కేసులు వస్తున్న సందర్భంలో అందరూ కూడా అత్యవసరం అయితే మాత్రమే బయటికి రావాలని రిక్వెస్ట్ చేస్తున్నాను కోవిడ్ కి సంబంధించిన మాస్క్ ధరించడం అదే విధంగా శానిటైజర్ ని వాడడం సోషల్ డిస్టెన్స్ ని వాడడం ప్రతి రెండో వ్యక్తి కోవిడ్ పాజిటివ్ అనుకోనే మనం జాగ్రత్తలు తీసుకోవాలని గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తా ఉంది ప్రతి వ్యక్తి అవతల వ్యక్తి పాజిటివ్ ఉండొచ్చు అన్న విధంగా మనం జాగ్రత్త తీసుకున్నట్లయితే మనం చాలా వరకు మన ఆరోగ్యాన్ని మన కుటుంబాన్ని మనం కాపాడుకునే వాళ్ళంగా ఉంటాము ఎటువంటి సందేహం ఉన్నా మీ ఆశా వర్కర్ని మీ ఏఎన్ఎంని మీ సమస్యను తీసుకోవాల్సిందిగా ఆయాసం వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా దయచేసి ముందు దశలోనే త్వరలోనే డయాగ్నోసిస్ అయ్యే పని అయితే ఇబ్బందులు రాకుండా ఉంటే కనుక హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఉండదు కనుక ముందుగానే సింప్టమ్స్ని గమనించుకొని టెస్ట్ చేయించుకొని ట్రీట్మెంట్ వాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు మీ ఆశా వర్కర్ని ఏఎన్ఎంని ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు మీ అందరికీ కూడా ఒకవేళ ఏదైనా ముఖ్యంగా ప్రజలు హాస్పిటల్కి రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి బీపీ షుగర్ ఉండేవాళ్ళు 104 అనేది మీ ఊర్లోకి రావడం జరుగుతుంది అక్కడ నెలకు సరిపడా మీరు మెడిసిన్స్ తీసుకోవచ్చు లేదు అయినా కూడా రాగలేదంటే ఈ సంజీవిని ఓపీడీ అనే యాప్ ఉంది దాని ద్వారా మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు ఇదే కాకుండా సొమ్మిపాడులో చాగనంలో మనకు హెల్త్ వెల్నెస్ సెంటర్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళినా కూడా మీకు మందులు లభ్యమవుతాయి ఇది కూడా కాకుండా మీ ఏఎన్ఎంని ఆశాని సంప్రదించినట్లయితే మీకు మీ ఇంటి దగ్గరికే మందులు ఇచ్చి పంపించడం జరుగుతుంది సో ప్రస్తుతం కోవిడ్ వేవ్ యొక్క పీక్లో ఉన్నాం కనుక ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ముఖ్యంగా గర్భవతులు చిన్న బిడ్డలు కూడా అఫెక్ట్ అవుతున్నారు కనుక జాగ్రత్తగా ఉండి తగు ప్రికాషన్స్ అన్నీ తీసుకోవాల్సిందిగా బయటకు పనులకు వెళ్ళే వాళ్ళు ముఖ్యంగా ఇంటికి వచ్చేటప్పుడు అన్ని ప్రికాషన్స్ తీసుకొని నీట్గా శానిటైజ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు మణుబోలు సమీపంలోని కోదండరామపురం ప్రాంతంలో నివాసముంటున్న గుడిగుంట
లక్ష్మమ్మ రామూర్తి ఇల్లు ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతైంది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న గూడూరు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకొని మంటలు అదుపులోకి తెచ్చారు. మనుబోలు సమీపంలోని కోదండరామపురం ప్రాంతంలో నివాసముంటున్న గుడిగుంట లక్ష్మమ్మ రామూర్తులకు చెందిన ఇల్లు ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతైంది. ఆ సమయంలో ఇంట్లో వారందరూ వేరే ఊరికి వెళ్లడంతో ప్రమాదం తప్పింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాద సంఘటన తెలుసుకోగానే మనుబోలు పోలీసులు గూడూరు నుండి అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్ని ప్రమాదంలో ఏ మేర నష్టం వాటిల్లిందో యజమానులు వస్తే కానీ తెలియదని సిబ్బంది తెలిపారు. ఈ మేరకు అగ్నిమాపక సిబ్బంది వివరాలు నమోదు చేసుకున్నారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మనుబోలు మండలంలో బుధవారం నుండి పాక్షిక కర్ఫ్యూను విధిస్తున్నట్లు తహసీల్దార్ నాగరాజు తెలిపారు. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే వ్యాపార దుకాణాలు ఉండాలన్నారు. ఆపై 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని, కరోనా వైరస్ నివారణకు జాగ్రత్తలు పాటించాలని ఆయన వివరించారు. ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు షాప్స్ ఉంటాయి. అదేవిధంగా 144 సెక్షన్ కూడా అమల్లో ఉంటుంది. 12 గంటల నుంచి కూడా మళ్ళీ మార్నింగ్ 6 వరకు ఈ లాక్డౌన్ అనేది నిర్వహించి ఉన్నారు. కనుక మనుబోలు ప్రజలు అందరూ కూడా గమనించాలి. ఈ మార్నింగ్ 6 నుంచి 12 గంటల వరకు కూడా ఎక్కడ కూడా మీరు గుంపులు గుంపులుగా ఉండకూడదు. గుంపులు గుంపులుగా ఉన్నట్లయితే ఖచ్చితంగా 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా మీ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. రోజు రోజుకి ఈ కరోనా ప్రబలుతుంది కాబట్టి మనం అందరం కూడా ప్రతి ఒక్కరు మాస్క్ ధరించండి, ప్రతి ఒక్కరు సోషల్ డిస్టెన్స్ పాటిస్తునండి. ప్రభుత్వం వారు మనకి ఇస్తున్న ఆ యొక్క నియమ నిబంధనలను పాటిస్తూ కోవిడ్ సంబంధించిన ప్రతి ప్రికాషన్స్ అందరూ కూడా ఫాలో అవ్వాలని చెప్పేసి మేము అందరూ కోరుకుంటున్నాను. అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా బయట తిరగద్దు, దయచేసి చెప్తున్నాను. అత్యవసర పరిస్థితులు తప్పితే మీరు ఎవరు కూడా బయటకు రావద్దు. మన డాక్టర్స్ కానీ పంచాయతీ సిబ్బంది కానీ అందరూ కూడా మీకు ప్రతి ఇంటికి వచ్చి ఈ యొక్క ఫీవర్ టెస్ట్ కూడా చేస్తున్నారు. కనుక ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. మన అందరం కూడా కరోనాను జయించగలము. కనుక అందరూ ధైర్యంతో మీరు ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాను. ఈ యొక్క 6 గంటల నుంచి 12 గంటల సమయంలో అత్యవసరమైతేనే బయటికి రండి, లేకపోతే ఎవరూ రావద్దు. దయచేసి ఈ యొక్క 2-3 వారాలు అందరూ కూడా జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకోవాలని చెప్పేసి, మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరు మీ ఇంట్లో ఉన్నప్పుడైనా సరే మాస్క్ ధరించండి. మాస్క్ ధరించి శుభ్రంగా మన హ్యాండ్స్ శుభ్రం చేసుకుంటూ బయటికి వెళ్ళి ఎవరైనా ఇంట్లోకి వచ్చినట్లయితే వెంటనే ఖచ్చితంగా కాలు చేతులు శుభ్రం కడుక్కొని ఇంట్లో రావాలని చెప్పేసి మేము అందరూ కోరుకుంటున్నాను. ప్రభుత్వం వారు ఇచ్చిన ఈ యొక్క నియమ నిబంధనలను ఈ యొక్క మార్నింగ్ 6 నుంచి 12 గంటల వరకు ఈ యొక్క షాప్స్ అనేవి ఓపెన్ చేస్తుంటాయి. 12 గంటల నుంచి మార్నింగ్ 5 వరకు కూడా ఉంటుంది కాబట్టి ఎవరు బయట తిరగొద్దు, దాన్ని అందరూ పాటించాలి. మీ అందరూ మాతో కోఆపరేషన్ చేయాలని చెప్పి కోరుకుంటూ మీడియా మిత్రులు కూడా అందరికీ తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులు కూడా మీరు కూడా కొంచెం జాగ్రత్తగా రండి. పలు చోట్ల మీరు తిరుగుతున్నారు కాబట్టి మనల్ని మనం కాపాడుకోవాలి. మనకు కుటుంబాలు ఉన్నాయి కాబట్టి మీడియా మిత్రులు కూడా మీరు సహకరించండి. ఎప్పటికప్పుడు మీరు కూడా మాస్క్ ధరిస్తూ చేతులు శుభ్రంగా చేసుకుంటూ మీరు కూడా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఉండాలని చెప్పేసి మీడియా మిత్రులందరూ కూడా నేను పత్రిక విలేకరులను మీడియా మిత్రులందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జిల్లా వ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం పాజిటివ్ కేసులు స్వల్పంగా తగ్గినా జిల్లాలో మాత్రం కోవిడ్ కేసులు ఎక్కువయ్యాయి. జిల్లాలో 1337 కరోనా కేసులు నమోదు కాగా ఇద్దరు మృతి చెందినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటనలో తెలిపారు. జిల్లాలో కోవిడ్ ప్రమాద గంటికలు మోగిస్తోంది. కరోనా వైరస్ సోకిన తక్కువ వ్యవధిలోనే పలువురు మృతి చెందుతున్నారు. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి కోవిడ్ కట్టడికి పాక్షిక లాక్డౌన్ బుధవారం నుండి అమలు చేస్తుంది. జిల్లా వ్యాప్తంగా 1337 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, కోవిడ్ బారిన పడి ఇద్దరు మృతి చెందారని వైద్యాధికారులు సోమవారం సాయంత్రం ప్రకటించారు. అత్యధికంగా నెల్లూరు నగరంతో పాటు గూడూరు, కావలిపట్నాల్లో పాజిటివ్ కేసులు వస్తున్నాయి. ప్రస్తుతం 14721 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. గూడూరు నియోజకవర్గంలో సోమవారం 42 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గూడూరు పట్నంలో 15, గ్రామీణంలో 4, చిల్లకూరులో 6, చిట్టమూరులో 4, కోటలో 10, వాకాడులో 3 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. అలాగే మనుబోలు మండలంలోని మనుబోలు, గురివిందపూడి, పీడూరు రోడ్డు ప్రాంతాల్లో ఒక్కో పాజిటివ్ కేసు వంతున నమోదైంది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు మధ్యాహ్నం 12 గంటల వరకే దుకాణాలు ఉంటాయని ఆ తర్వాత రోడ్లపై తిరిగితే చర్యలు తీసుకుంటామని పట్నా సీఐ దశరథ రామారావు తెలిపారు. గూడూరులోని ఒకటోపట్నం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మధ్యాహ్నం పైన అత్యవసరమైన వాటికి అనుమతి ఉందన్నారు. 2 వారాల పాటు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఆయన వివరించారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు కోవిడ్ వైరస్ బాగా స్ప్రెడ్ అవుతున్నందువలన రేపటి నుండి అనగా 5/4/2021 నుండి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే అన్ని షాపులు కానీ ప్రజలకు అవసరమైన ఇతర కూరగాయల మార్కెట్ అయితేమి, అదేవిధంగా పచారీ సామాన్లు షాపులు అయితేమి అన్నీ తెరచబడి ఉంటాయి. అది కూడా ఇటు కోవిడ్ ప్రోటోకాల్ 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అంటే ఏ 4-5 వ్యక్తులు ఒకేసారి గుమ్మగూడి చర్చించుకోవడాలు అట్లాంటివి ఉండకూడదు. బాగా ఎమర్జెన్సీ అవసరమైతేనే షాపుల వద్దకు వెళ్ళి మీకు కావాల్సిన వస్తువులు తీసుకొని వెంటనే వెళ్ళిపోవాలి. అంతేగాని అన్నెసెసరీగా టౌన్లో తిరగటం అట్లాంటివి ఎక్కువగా ఉండకూడదు. మధ్య నుంచి నెక్స్ట్ డే తెల్లారి 6 గంటల వరకు కూడా కంప్లీట్గా కర్ఫ్యూ ఉంటుంది. అంటే ఏ ఒక్క షాపు కూడా తెరిచి ఉండకూడదు. అదేవిధంగా అన్నెసెసరీ మూమెంట్ అంటే వాహనాల్లో కానీ ఆటోల్లో కానీ టూ వీలర్స్లో కానీ కారుల్లో కానీ అదేవిధంగా నడిచి వెళ్ళే వాళ్ళు కానీ ఏ విధంగా పని లేకుండా అంటే పని ఉండడానికి లేదు, ఒక్క మెడికల్ ఎమర్జెన్సీ తప్పితే, ఎవరికైనా అనారోగ్యం ఉంది వారిని హాస్పిటల్కి తీసుకురావాలంటే తప్పితే మిగతా ఎవరు కూడా గూడూరు టౌన్లో కర్ఫ్యూ టైంలో తిరగడానికి లేదు. ప్రతి ఒక్కరు కూడా మీ ఇళ్లలోనే ఉండి సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాం. కూడా విధిగా ఈ ఉత్తర్వులను పాటించి కోవిడ్ బారిన పడకుండా మీరు సేఫెస్ట్గా ఇంట్లోనే ఉండి మీ కార్యక్రమాలు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. చేసి ఎవరైనా రోడ్ల మీదకి వచ్చినా అన్నెసెసరీగా తిరుగుతున్నా వారి మీద డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ మరియు ప్రభుత్వ ఉత్తర్వులు ఉల్లంఘించిన దాని మేరకు తహసీల్దారి గారి ద్వారా మేము రిపోర్ట్ తీసుకొని క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేయబడతాయి. కనుక ప్రజలందరూ గుర్తుంచుకోవాలి, ఎవరు కూడా అన్నెసెసరీగా టౌన్లో మూమెంట్ చేయకూడదు. ఈ యొక్క కర్ఫ్యూ ఎందుకు పెట్టారు అనేది ఒక్కసారి ఆలోచించండి. కూడా ఈ కోవిడ్ బారిన పడకుండా ప్రాణనష్టం జరగకుండా ఉండేదానికే చూస్తూనే ఉన్నారు ఏ విధంగా ఈ యొక్క స్ప్రెడ్ అవుతుందో కరోనా వైరస్. ముందు ముందు రోజుల్లో ఎవరు కూడా కరోనా బారిన పడకుండా ఉండేదానికే ప్రభుత్వం ముందస్తు చర్యలుగా ఈ యొక్క కర్ఫ్యూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. కనుక ప్రజలందరూ దాన్ని తూచా తప్పకుండా పాటించి ఈ యొక్క కరోనా వైరస్ చైన్ని బ్రేక్ చేయాలని మీరు మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. మణుబోలు సమీపంలో ఏర్పాటైయున్న పశువుల సంత నిర్వహణకు ఈ నెల 7వ తేదీన వేలం పాటలు నిర్వహిస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి వెంకటరమణ తెలిపారు. మణుబోలులోని సచివాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేలం పాటల్లో పాల్గొనేవారు ముందుగా 10,000 రూపాయలు డిపాజిట్ చేయాలని ఆయన వివరించారు. ఈ సమావేశంలో కార్యదర్శి సందీప్ గౌడ్ పాల్గొన్నారు. పంచాయతీ అభివృద్ధి దృష్ట్యా గత బాడీ రావడం ముందే పంచాయతీకి వేలం పని నిర్వహించాలని మేము నిర్ణయించుకున్నాము. అప్పుడు దానికి సంబంధించిన కాగితాలు రెడీ చేయడం కావున అప్పుడు ఎలక్షన్ కూడా ఉన్న వల్ల అప్పుడు మేము వేలం పని జరపలేకపోయాము. కావున ఈరోజు పేపర్ యాడ్ కూడా ఇవ్వడమైంది. 7వ తేదీ 5వ నెల 2021 ఉదయం 10 గంటలకి వేలం పాట వేలం పని నిర్వహించుకుంటూ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఇందులో పాల్గొనే వాళ్ళు డిపాజిట్ 10,000 చెల్లించి పాల్గొనవచ్చును.
పాల్గొన వెంటనే పాడిన వెంటనే వేలాం పాటలో 1/4 వంతు డబ్బులు ఆ రోజే డిపాజిట్ చేయాలి, పంచాయతీ చేయాలి. మిగిలిన డబ్బులు వారం లోపల మిగిలిన మొత్తం చెల్లించవలను. అదేవిధంగా పంచాయతీ పారిశుద్ధ్య నిర్వహణ దృష్ట్యా పంచాయతీలు ఇప్పుడు కోవిడ్ కొంచెం తీవ్రత ఎక్కువగా ఉన్నందు వలన ప్రజలు కూడా అన్ని విధాలుగా గ్రామ పంచాయతీ వారు సహకరించి మాస్కులు మరియు శానిటైజర్లు ఇంటి చుట్టూ నీట్గా శుభ్రంగా ఉంచుకునే విధంగా చేయాలి. ఏదైనా సింప్టమ్స్ ఉన్నా మాకు వాలంటీర్ల ద్వారా మరియు సచివాలయ సిబ్బంది ద్వారా తెలియజేసిన వెంటనే మేము వెంటనే అన్ని చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా ఈరోజు పంచాయతీలు పారిశుద్ధ్య నిర్వహణ దృష్ట్యా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా ఈరోజు ట్రాక్టర్ ద్వారా సోడియం హైపోర్ట్ల రేటును వీధుల చల్లడం జరుగుతుంది. అదేవిధంగా బ్లీచింగ్ మరియు సున్నం కూడా ప్రతి వీధి కూడా ఊరు మొత్తాన్ని కవర్ చేసే విధంగా మొత్తాన్ని ఈ రోజు నుంచి ప్రత్యేక రైలు పెట్టి అన్ని వీధులు ప్రతి ఏరియాని కవర్ చేస్తూ పారిశుద్ధ్య నిర్వహణ చేస్తున్నాము. కావున ఇవన్నీ ప్రజలు దృష్టిలో పెట్టుకొని వీలైనంత వరకు అవసరమైన మేరకు బయటికి రావాలను. రేపు నుంచి గవర్నమెంట్ కూడా లాక్డౌన్ కర్ఫ్యూ పెడుతుంది, కావున దీన్ని దృష్టిలో పెట్టుకొని అవసరమైతే బయటికి రండి, లేకపోతే రావద్దు. అందరూ కూడా గ్రామ పంచాయతీ సహకరించి గవర్నమెంట్కి అదేవిధంగా మీ యొక్క సొంత ఆరోగ్యం కూడా కాపాడుకోవాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోవిడ్ వ్యాప్తి నివారణకు జిల్లా వ్యాప్తంగా విరివిగా నిర్ధారణ పరీక్షలు. గాంధీనగర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ కేంద్రాన్ని పరిశీలించి సిబ్బందికి సూచనలు ఇచ్చిన కలెక్టర్ చక్రధర్ బాబు. కరోనా కేసులు పెరగకుండా అవగాహన కలిగించండి. సైదాపురంలోని ఆసుపత్రిలో జరిగిన సమావేశంలో వైద్య సిబ్బంది ఆశా కార్యకర్తలకు వివరించిన డాక్టర్ షైని. మధ్యాహ్నం తర్వాత దుకాణాలు తెరిస్తే చర్యలు. మనుబోల్లోని రెవెన్యూ కార్యాలయంలో కర్ఫ్యూ గురించి వివరాలు వెల్లడించిన తహసీల్దార్ నాగరాజు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో 50% వరకే బస్సుల రాకపోకలు. గూడూరు ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన డిఎం అశోక్ కుమార్. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. We'll be right back.